ఎయిడెడ్ కళాశాలలకి ఎయిడ్ తీసేయడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖచ్చితమైన తప్పు అది దానివలన విద్య దూరం అవుతుంది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల అంటే కళాశాల సారీ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేట్ కళాశాల ఇప్పుడు విద్యా వ్యవస్థను మార్చాలనుకున్నప్పుడు ప్రభుత్వ కళాశాలను మారుస్తున్నామా అంటే ఇంతవరకు దానికి సంబంధించింది ఏం లేదు ఇంటర్మీడియట్కి కొత్తగా లెక్చరర్ల నియామకాలే కాంట్రాక్ట్ లెక్చరర్ల నియామకాలే నడిచినాయి అలాగే ప్రభుత్వ కళాశాలను పెంచామంటే పెంచలేదు అందుకనే చైతన్యాలు నారాయణాలు గౌతములు ఇంకా అలాగ కొనసాగుతూనే ఉన్నాయి వాటి హవా నడుస్తూనే ఉంది దాంట్లో నాడు నేడు లేదు నాడు లేదు నేడు లేదు అది అట్లాగే ఉంది ఆ ప్రభుత్వ కళాశాలల వైఫల్యం కారణంగా అంతో ఎంతో ఫీజులు కట్టి ప్రభుత్వ కళాశాల తరహాలోనే ఉంటూ సేమ్ టైం కొంత రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటిది ఎయిడెడ్ కళాశాల కాబట్టి దానికి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ దాని తర్వాత డబ్బులు కాస్త ఎక్కువ ఉండి లేదా ఎఫర్ట్ ఎక్కువ చేయగలం తప్పదు మన పిల్లల భవిష్యత్తు కోసం అనుకునే వాళ్ళు ప్రైవేట్ కళాశాలల వైపు వెళ్తారు తరగతి దిగువ మధ్య తరగతి ఎక్కువగా ఎయిడెడ్ కళాశాల మీద డిపెండ్ అవుతారు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పు ఆ కళాశాలను అయితే ప్రైవేట్ చేసుకోండి లేదా మాకు అప్పచెప్పండి మేము నడుపుతాం గవర్నమెంట్ తరఫున ఇది ఒక పెద్ద రాంగ్ స్టెప్ దీనివల్ల ఆ ఎయిడెడ్ కళాశాలను నడిపేవాళ్ళు గవర్నమెంట్కి బేవర్స్గా ఎందుకు ఇవ్వాల భూమి అదంతా ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా వాళ్ళు అక్కర్లేదు పో మేము ప్రైవేట్ కాలేజీ నడుపుకుంటామని తీసేసుకుంటున్నారు తద్వారా దూరం అవుతుంది ఇది ఒక పెద్ద రాంగ్ స్టెప్ రెండవది వచ్చేటప్పటికి ఆ కళాశాలలో ప్రైవేట్ కంటే ఇప్పుడు డబ్బులు ఫీజు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాయి ఇది విద్యని చెడగొట్టడమే అయితే ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రజలకు జవాబు చెప్పాల్సింది ఏంటంటే ఎయిడెడ్ కళాశాల ఎందుకని పెడుతున్నాం మనం ఏదో ఒక ట్రస్టుల పేరుతో పెడతాం ఆ ట్రస్టుల పేరుతో మేము స్వచ్ఛంద సేవ చేస్తామని కళాశాల పెట్టి దానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఎయిడ్ తీసుకుంటాం నిర్వహణ ఎయిడ్ టీచర్ల ఎయిడ్ సిబ్బంది ఎయిడ్ అంటే జీతాలు వాళ్ళు ఇచ్చేటట్టు నిర్వహణ వీళ్ళు చూసుకునేటట్టు గుడ్ మంచిది కానీ పేరు అది పెట్టి గవర్నమెంటు దగ్గర నుండి ఈ ఎయిడ్ పొందేటువంటి వాళ్ళ దగ్గరేమో లంచాలు తీసుకోవడం లెక్చరర్ పోస్ట్కి ఇన్ని లక్షలు క్లర్క్ పోస్ట్కి ఇన్ని లక్షలు ఇట్లా దోచుకుంటారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది పిల్లలకి ఏమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లెక్క ప్రకారం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అక్కడ గవర్నమెంట్ కళాశాలలు ఇచ్చినట్టుగానే అయితే గవర్నమెంట్ కళాశాలలో నిర్వహణ లోపం ఉంటుంది కాబట్టి ఇక్కడ మేనేజ్మెంటల్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి అన్న ఉద్దేశంతోనే అవి ఇచ్చింది గవర్నమెంట్ తీరా చూస్తే జేబులో నుంచి డబ్బులు పైసా దిగడేవాడు మళ్ళీ కాలేజీ ప్రెసిడెంట్ కాలేజీ సెక్రటరీ ఒక పెద్ద కమిటీ వీళ్ళ జేబులోంచి డబ్బులు తీయరు వీళ్ళేం మెయింటైన్ చేయరు ఈ పిల్లల దగ్గర మళ్ళీ డొనేషన్లో అయ్యి ఇప్పుడు డొనేషన్ కట్టట్లేదు అనుకోండి ఇదివరకు డొనేషన్ కట్ట అప్పుడు ఇంకా ఎయిడెడ్ కళాశాల స్ఫూర్తి ఏంటి వీళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు కాబట్టి ఇటు వీళ్ళ తప్పిది ఒక వ్యవస్థని ఇద్దరు కలిసి నాశనం చేస్తున్నారు ఇప్పుడు దానివల్ల సింపతి అనేటువంటిది రాకపోవచ్చు ఏది ఆ యాజమాన్యాలు కానీ అవి లేకపోతే కనుక మధ్యతరగతి ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే ఇంగ్లీష్ మీడియాని బలవంతంగా రుద్దుతున్నామో చదవలేని వాడిని కూడా నువ్వు చదవాలి నువ్వు బ్రతకాలంటే ఇంగ్లీష్ చదువు లేకపోతే చచ్చిపో అన్నట్లేదా చదువు మానే వెళ్ళి ఏగుమస్తాగిరినో కూలీనో చేసుకొని బలవంతంగా విద్యా హక్కుని చంపేస్తోంది ప్రభుత్వం సేమ్ టైం ఇది రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే నువ్వు చదివితే ప్రభుత్వం లేకపోతే ప్రైవేటు మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థలు వద్దు అనేటువంటి ధోరణి తిలాపాపం పిడికడు తరహాలో విద్యార్థి జీవితాన్ని నాశనం చేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటిది ఇది కాస్త సమీక్షించుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది విద్యాశాఖలో కాస్త మానవత్వం ఉన్నటువంటి ప్రతి అధికారికే ఉంది